హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 891. ఈరోజు డేట్ నవంబర్ 12th 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు సఫారీ స్ట్రాలర్ ఒకటి ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 3,999 దాకా ఉంటుంది, కానీ ఈరోజు మీకు 2,899 ఉంది. అంటే నియర్లీ ఒక 1,100 రూపాయలు డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది. సఫారీ బ్రాండ్లో మళ్ళీ మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈ రోజులో మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ అంటే చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ మొబైల్స్ మనకి ఆండ్రాయిడ్ 12కి సంబంధించిన రోడ్ మ్యాప్, అంటే ఏ మొబైల్స్కి వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చారు వీళ్ళు. సో వన్ప్లస్ 7 దగ్గర నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని మొబైల్స్కి ఈ ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అయితే వస్తుంది. కాకపోతే అది విడతల వారీగా వస్తుంది, షెడ్యూల్ ప్రకారం వస్తుంటుంది. ఫస్ట్ అయితే మీకు వన్ప్లస్ 9, అలాగే వన్ప్లస్ 9 ప్రోకి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. వీటి తర్వాత వన్ప్లస్ 8 సిరీస్, ఆ తర్వాత వన్ప్లస్ 7 సిరీస్కి అయితే వీళ్ళు ఈ అప్డేట్ అయితే రోల్అట్ చేయబోతున్నారు. అలాగే నాడ్ ఫోన్స్ కూడా ఈ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది వీళ్ళు $800 కంటే ఎక్కువగా ఉండే ఫోన్స్ తయారు చేస్తున్నట్టు. అంటే నియర్లీ 60,000 కంటే ఎక్కువగా ఉండే ఫోన్స్ మీద వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అండ్ Q1లో ఇవి మనకి రాబోతున్నాయి. అంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ 2022లో మనం ఈ ఫోన్ చూసే అవకాశం ఉంటుంది. చాలా ప్రీమియంగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంట్లో చాలా వరకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారంటే ఆల్రెడీ వీళ్ళు దీని మీద వర్క్ చేస్తున్నట్టే అర్థం అనమాట. అలాగే రియల్మీ బ్రాండ్కి సంబంధించిన ఒక మెంబరు ప్రతీక్ చౌదరి అని ఉంటారు కదా, సో ఈయన రియల్మీ నైన్ ప్రో అయితే రాబోతున్నాడు కూడా కన్ఫర్మ్ చేశారు. సో రియల్మీ 9 సిరీస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ రెడీ టు లాంచ్ అనమాట. వెరీ సూన్ మనం ఈ రియల్మీ 9 సిరీస్ని మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 4G ప్రాసెసర్లతో వస్తుందా లేకపోతే 5G ప్రాసెసర్తో వస్తుందని మాత్రం కొంచెం వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వీళ్ళు వెరీ సూన్ ఇస్తారు. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి రాబోతున్న నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 4 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ కాబోతున్న ప్రాసెసర్ మీడియాటెక్ డైమండ్స్ట్రీ 2000 ప్రాసెస్కి సంబంధించిన ఆంటిటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే ప్రజెంట్గా ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. డిజిటల్ చార్ట్ స్టేషన్ అయితే దీనికి సంబంధించిన ఒక ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ని షేర్ చేశారు. ఇది 1 మిలియన్ కంటే ఎక్కువగా స్కోర్ అయితే చేస్తుంది, హయ్యెస్ట్ అనమాట. ఇప్పటివరకు ఉన్న మొబైల్ ప్రాసెస్లో హయ్యెస్ట్ స్కోర్ చేసిన ప్రాసెస్ ఇది. అండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్గా లాంచ్ కాబోతున్న స్నాప్డ్రాగన్ 898కి, అలాగే ఎగ్జినస్ నుంచి రాబోతున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్కి ఇది ఒక కాంపిటేటివ్ ప్రాసెసర్ లాగా రాబోతుంది. 4 నానోమీటర్ ప్రాసెస్ మీద ఈ ప్రాసెసర్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇది సూపర్గా ఉండబోతున్న ప్రాసెసర్. అండ్ ఇదేంటంటే మీడియాటెక్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా స్నాప్డ్రాగన్ అలాగే ఎగ్జినస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి, సో మనకి తక్కువ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే సో మనం ఇలాంటి ప్రాసెస్ చూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే రాబోతుంది. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా మీడియాటెక్ వాళ్ళు ఈరోజు ఇచ్చారు. 4 నానోమీటర్ ప్రాసెస్ బిల్డ్ కాబోతున్న ఒక ప్రాసెసర్ మేము ఆల్రెడీ వర్క్ చేసినట్టు వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారన్నమాట. సో వెరీ సూన్ మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021లో మనం ఈ ప్రాసెస్తో వచ్చే అట్లీస్ట్ 1-2 ఫోన్స్ మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్కి సంబంధించిన ఆండ్రాయిడ్ 12 రీసెంట్గానే లాంచ్ అయింది కదా, అండ్ దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్స్ కూడా మనకి అన్ని బ్రాండ్లు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినాయి. అయితే గూగుల్ ఆండ్రాయిడ్ 12లో ఉన్న ఒక మేజర్ కీ ఫీచర్ ఏంటంటే డైనమిక్ థీమింగ్ అనమాట. డైనమిక్ థీమింగ్ అంటే ఏంటంటే కలర్స్ ఆటోమేటిక్గా వ్యారీ అవుతూ ఉంటాయి. మీరు పెట్టుకున్న వాల్పేపర్ తగ్గట్టు కావచ్చు, సిచ్యువేషన్ తగ్గట్టు కావచ్చు. ఇలా డైనమిక్ థీమింగ్ అనేది ఓన్లీ గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి మాత్రమే ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా గూగుల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పాపులర్ బ్రాండ్లకు సంబంధించిన ఫోన్స్లో కూడా ఈ డైనమిక్ థీమింగ్ అనేది ఆండ్రాయిడ్ 12 మేము ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక కోడ్ కూడా మనకి లీక్ అయిపోయింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ డైనమిక్ థీమింగ్ అనేది ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ల ఫోన్లో మనం చూడొచ్చు. షామీ కావచ్చు, రియల్మీ కావచ్చు, వన్ప్లస్ కావచ్చు, నోకియా కావచ్చు, ఇంకే బ్రాండ్ అయినా సరే మనకి డైనమిక్ థీమింగ్ అనేది వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పోకి సంబంధించిన Reno 7 సిరీస్ మన ఇండియాలో జనవరిలో లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఈ Reno 7 సిరీస్లో మనకి 2 తీసుకొస్తారా 3 తీసుకొస్తారా అనేది కొంచెం తర్వాత తెలుస్తుంది మనకి. ఒక 2 ఫోన్లు అయితే అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, Reno 7 అలాగే Reno 7 ప్రో. అండ్ ఈ Reno 7 ప్రో ఈ రెండింటిలో ఒక ఫోన్ వన్ప్లస్ బ్రాండ్లో వన్ప్లస్ 10 లాగా లాంచ్ అవ్వచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫామే. ఈ 2 ఫోన్లో ఒకటి వన్ప్లస్లోకి వస్తుంది, అండ్ ఒప్పోలో కూడా ఉంటుంది. అండ్ ప్యారలల్గా మీకు రియల్మీలో కూడా ఏదో ఒక పేరుతో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాసెసర్ కానీ కెమెరా సిస్టమ్ కానీ ఏదో ఒకటి మారుతుంది, కానీ హార్డ్వేర్ మాత్రం ఒకేలాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి. జియోకి సంబంధించిన JioBOOK ఉంది కదా, ఈ JioBOOK సంబంధించిన ఇప్పుడు కొన్ని గిగ్ బేస్ కోర్స్ లాంటివి అయితే బయటకు వచ్చినాయి. సూన్ ఈ JioBOOK అయితే మనకి లాంచ్ కాబోతుంది. ఇది ఒక మీడియాటెక్ ప్రాసెసర్తో రాబోతుంది. మీడియాటెక్ MT8788 చిప్తో ఇది రాబోతుంది.
2GB ర్యామ్ ఉంటుంది, అలాగే ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇది వస్తుంది అనమాట. ఇది ఆండ్రాయిడ్తో రాబోతున్న ల్యాప్టాప్, ఇది వెరీ సూన్ ఇది లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్గా కనిపిస్తుంది. అలాగే జియో వాళ్ళు మీడియాటెక్ కొలాబరేషన్తో ఒక గేమ్ సిరీస్ని స్టార్ట్ చేశారు, గేమ్ టోర్నమెంట్ అనమాట. దీని వర్త్ 12.5 lakhs ఉంటుందంట. సో మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి, కింద లింక్స్ వీలైతే ఇస్తాను, లేదంటే మీరు జియో అఫీషియల్ వెబ్సైట్లో కానీ జియో యాప్లో కానీ ఒకసారి చెక్ చేయండి. అక్కడ నుంచి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దేలో మీకు ఒక మంచి గేమ్ చెప్తాను, షాడో నైట్ గేమ్ అని ఉంది. దీని ప్రైజ్ 150 rupees దాకా ఉన్నట్టుంది, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.